నుంచి అపీల్ వచ్చినప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి స్పందన వస్తుంది. మీరు మీ డిమాండ్ని మేము అంగీకరిస్తాము, సమయం ఇవ్వండి, లేకుంటే మాట్లాడదామని చెప్తారు. కానీ అలా కాకుండా 19 సభ్యుల్ని ఈరోజు స్ట్రేట్గా సస్పెండ్ చేయటం అనేది ఇది పార్లమెంటరీలో ఇది ఒక బ్లాక్ డే కింద భావిస్తున్నాం. అడిగిన ప్రశ్నలేంటి? కేవలం ప్రైజ్ రైస్ పైన, అన్ఎంప్లాయ్మెంట్ పైన, ఈరోజు జిఎస్టీ తగ్గించాలని అడిగాము. అంతకంటే ముఖ్యంగా తెలంగాణ రాజ్యసభ అంటే ఏంది? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధం ఉన్న సభ్యులు ఆ రాష్ట్రానికి సంబంధం ఉన్న అంశాలను చర్చించుకునడానికే కదా సభ్యత్వం ఇచ్చేది రాజ్యసభ సభ్యులకు. మరి తెలంగాణలో గత 20 రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్షాల వలన నష్టం జరుగుతుంది. దానిపైన గోదావరి నిన్నటి వరకు, ఈరోజు నుంచి కృష్ణానది రెండు కూడా పొంగుతున్నాయి. దానివలన పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకోవాలనో ప్రభుత్వం తరఫున అన్ని తీసుకున్నది. ఇప్పుడు కేంద్ర సహాయం కావాలని వారి వైపు చూస్తే ఆ దానికి అడిగినందుకు ఈరోజు 3 సభ్యుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో దీంతో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి, వీరు చర్చించడానికి సిద్ధంగా లేరు, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ని పాటించడానికి సిద్ధంగా లేరు. మాకు సంఖ్య ఉంది కాబట్టి మిమ్మల్ని తొక్కేస్తాము అనే మాట చెప్పడం జరిగింది. ఓకే. అరే నిజంగా నిద్ర.